హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్లోత్ డైపర్స్ ఎలా వాష్ చేసుకోవాలి, కలర్ షేడ్ అవ్వకుండా ఎలా వాష్ చేసుకోవాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను క్లియర్గా చెప్తాను. నా వీడియోని అయితే కంప్లీట్గా చూడండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నేను కొంచెం సర్ఫ్ పౌడర్ తీసుకున్నాను, దాంట్లో వాటర్ పోసేసుకోవాలి. అండ్ సర్ఫ్ అండ్ వాటర్ అనేది మనం ఎన్ని డైపర్స్ వాష్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి వేసుకోవాలి. నేను నార్మల్ సర్ఫే యూజ్ చేస్తున్నాను. మన బేబీస్కి మరీ ఎక్కువ హై పవర్ ఉన్న సర్ఫ్ పౌడర్స్ కూడా యూజ్ చేయొద్దు, లేకపోతే వాళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఏమైనా వస్తాయి. సో నార్మల్ సర్ఫ్ పౌడర్ యూజ్ చేసుకొని సర్ఫ్ మొత్తం దాంట్లో కలిసేలా మిక్స్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు బేబీ యూరిన్ పాస్ చేసిన డైపర్స్ ఉంటాయి కదా, అవి దాంట్లో వేసి మినిమం ఒక 1 అవర్ పాటు సోకింగ్ చేసుకోవాలి. సోకింగ్ కెపాసిటీ అనేది చాలా ఉంటుంది డైపర్స్కి, సో ఎక్కువసేపు సోక్ చేసుకోవాలి. అండ్ మోషన్ పాస్ చేసిన డైపర్స్ అనేవి సపరేట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు 1 అవర్ మంచిగా సోక్ అయిపోయాయి డైపర్స్ అనేవి. బేబీ మోషన్ పాస్ చేసిన డైపర్ మాత్రం సపరేట్గా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. అండ్ డెటాల్ అయితే కంపల్సరీగా యూజ్ చేయాలి, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి బేబీస్కి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏదైతే బేబీ మోషన్ పాస్ చేసిందో ఆ మోషన్ అంతా తీసేసి బ్రష్తో మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టొద్దు, డైపర్ అనేది పాడైపోతుంది. నార్మల్గా బ్రష్తో ఇలా రుద్దుకుంటే ఆ మరక కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అన్నీ కలిపేసి నేను మంచిగా వాటర్లో ఇట్లా రిన్స్ చేసుకుంటున్నాను. వాటర్లో అన్నీ రిన్స్ చేసుకోవాలి, సర్ఫ్ అంతా పోయేలా రిన్స్ చేసుకోవాలి. దాంట్లోనే చేతితో నీట్గా రబ్ చేసుకుంటూ రిన్స్ చేసుకోవాలి. బేబీ యూరిన్ పాస్ చేసిన డైపర్స్కి నేను బ్రష్ పెట్టలేదు, నార్మల్గా హ్యాండ్తోనే వాష్ చేశాను. అన్నీ కలిపేసి ఇలా రిన్స్ చేసుకున్నాక నెక్స్ట్ డెటాల్ యూజ్ చేసుకోవాలి. డెటాల్ ఒక 1 కప్ వేసేసి దాంట్లో వాటర్ పోసేసుకోవాలి. డెటాల్ మంచిగా కలిసేలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందాక ఏదైతే డైపర్స్ రిన్స్ చేసామో అవి మళ్ళీ దీంట్లో వేసి మంచిగా వాష్ చేసుకోవాలి. వాటర్ అనేవి నార్మల్గా వచ్చేంత వరకు రిన్స్ చేసుకోవాలి, లేకపోతే బేబీ స్కిన్కి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో మినిమం 2 టైమ్స్ కంపల్సరీగా రిన్స్ చేయాలి. ఇలా డెటాల్లో వేసి డైపర్స్ని ఒక 5 మినిట్స్ పాటు దీంట్లో కూడా నాననివ్వాలి, మంచిగా సోక్ అవ్వాలి. అలా అయితేనే ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు దీంట్లోనే మంచిగా చేతితో రబ్ చేసి ఒక్కొక్కటి తీసి గట్టిగా నీళ్ళు అనేది గట్టిగా పిండేసి ఒక బకెట్లో వేసేసుకున్నాను. నేను నీళ్లు గట్టిగా పిండకపోతే తొందర ఆరవు బట్టలు. సో అన్నీ తీసేసి ఇప్పుడు మంచిగా ఆరేసుకోవాలి. డైలీ మార్నింగ్ వాష్ చేసుకుంటేనే బెటర్, ఎందుకంటే సన్లైట్లో ఆరేస్తేనే మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఆ డైపర్స్కి ఏదైతే బ్యాక్టీరియా వైరస్ ఉంటుందో అదంతా సన్లైట్కి డెడ్ అయిపోతుంది. సో సన్లైట్కే ఆరేయాలి బేబీ క్లోత్స్ ఏవైనా కూడా. అండ్ డైపర్ కవర్స్ ఉంటాయి కదా, అవి ఇలా రివర్స్ ఆరేసుకుంటే మనకి షేడ్ అవ్వకుండా ఉంటాయి. సో రివర్స్ ఆరేయడమే బెస్ట్. ఇలా మార్నింగ్ ఆరేస్తే ఈవినింగ్ వరకు మంచిగా ఆరిపోతాయి, మళ్ళీ కొత్త డైపర్స్ లాగా ఉంటాయి. చూసారా, ఈవినింగ్ వరకు మంచిగా డ్రై అయిపోయాయి డైపర్స్ అనేవి. ఇప్పుడు వీటిని మంచిగా ఫోల్డ్ చేసుకొని కబోర్డ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. చూడండి, మా బేబీ మళ్ళీ కొత్త డైపర్ వేసుకున్నట్టు ఉంది, కలర్ కూడా అస్సలు షేడ్ అవ్వలేదు. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.